Mantri Srinivas Gowdpai Aropanalu Cheyalani Mammalni Balavanta Pettalani Mohammed Gaus Annaru. Mantri Srinivas Gowdtho Patu Ayana Sodarudu Srikanth Gowdku Vyatirekanga Vyakhyalu Cheyamani Kondaru Praloba Pettaru. Anduku Pratiga Tamaku Double Bedroom Tho Patuga Nagadu Istamani Praloba Pettalani Gaus Teliparu. నాకు ఇలాంటి విషయంలో నాకు ఏమీ తెలియదు. నాకు ఒక వ్యక్తి విశ్వనాథ్ అనే గారు వచ్చినారు. నేను కరెంట్ బిల్లు కట్టేటా అబ్దుల్ కదా జరగలేకపోతుంటే ఇక్కడ ఆపి నాటు నీకేం ప్రాబ్లం ఉంది బాబు అంటే చెప్తే నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి, నా భార్యకు పింఛన్ కూడా కావాలంటే అని చెప్తున్నా. సరే సరేరే నేను అన్నీ చేపిస్తాను, నేను మినిస్టర్ గారు మనిషిని అని చెప్పాలి. హైదరాబాద్ పోదాం అన్నట్టే నా దగ్గర డబ్బులు కూడా లేవు, రెండు మూడు రోజులు అయినాక పోదాము అంటే మినిస్టర్ గారు తమరు ₹120,000 అని హెచ్చరించారు. హెచ్చరించడానికి అవసరంలో నేను ఏదో టెన్షన్లో చెప్పాను సార్. సార్ వాళ్ళు నాకేం డబ్బులు అడగలేదు, నేను అంత భయపెట్టి నాకు చేసినందుకు ఏదో ఫోన్లో ఇట్లా ఫోన్ పెట్టుకున్నాడు. నన్ను రికార్డింగ్ అవుతారని నాకు పెద్ద ఫోన్ గురించి తెలియదు సార్. నేను కూడా చదువుకోలేదు, నేను అమ్మాయికుని ఇట్లా ₹100,000 వస్తాయి పెంచిన సార్ నా భార్యకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది అంటే మినిస్టర్ మనిషే కదా అని నేను చెప్తే ఇట్లా వాళ్ళు చెప్పమన్నందుకు చెప్పినాను సార్. నేను మినిస్టర్ మంచి నీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను ఒక రోజు పాటుతో హైదరాబాద్ పోదాము అని హైదరాబాద్ తీసుకొచ్చారు. మినిస్టర్ దగ్గర కలిసారు, ఇక దాని మీద నేను దరఖాస్తు అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టాడు సార్ అని నేను అక్కడ దరఖాస్తు పెట్టాను సార్. నాకు సంపుతం కొడతాము అట్లా అని నాకు భయపడతాను. అవును సార్ నాకు ₹120,000, ₹150,000 ఇస్తామని డబుల్ బెడ్రూమ్కు చెప్పినందుకు నాకు అవసరంలో నేను చెప్పినాను సార్. ఆడావుడిగా బాబు నీకైతే ఏదో జరిగిన విషయం చెప్పేసాయి. మా మినిస్టర్ గారు తమ్ముని గురించి డబ్బులు అడిగినారంటే ఈయన విశ్వనాథ్ చెప్పినారు, చెప్పమంటే నేను చెప్పినాను సార్. నాకు ఏమి ఇంకా ఇతర గురించి ఏం తెలియదు. నేను కేసీఆర్ మనిషినే, టీఆర్ఎస్ మనిషిని అన్నందుకు చెప్పినందుకు నేను ఆవేశంలో తొందరపడి గౌరవించి చెప్పుకున్నాను సార్. నాకు ఎవరు డబ్బులు అడగలేదు, వాళ్ళంతా నాకు ఇస్తామన్నారు. 100 మంది లిస్టులో గిఫ్ట్ ఇచ్చాం వస్తుంది నాకు అసలు అబ్దుల్ కదా దర్గాకి వెళ్ళి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తుంటే కలిసిండ్రు. ఏడే అంటే నాకు ఇట్లా ఫోన్ పట్టుకున్నా కానీ నాకు తెలియదు సార్. నోటుకుంటా మాట్లాడుతా అవసరంలో తొందర మన అన్న మనుషులు అంటే నేను ఇట్లా చెప్పినా సార్. నాకేం తెలియదు ఇవన్నీ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను అన్న మనిషినే అంటే అని చెప్పినందుకు ₹100,000 వస్తాయి, నా భార్యకు పింఛన్ కూడా వస్తుంది, డబుల్ బెడ్రూమ్ కూడా చేస్తాను చెప్పినందుకు ఇల్లు ముగ్గురు అట్లా చెప్పినా. నాకు నాకు ఈశ్వరు గురించి ఏమీ తెలియదు సార్. ఇల్లు ఏమి నాకు పొరపాటు చేయలేదు. మినిస్టర్ గారు తమ్ముడు కూడా ఏమి నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. ఎప్పుడు పేరు విశ్వనాథ్ సార్. నాకు విడ్డింగ్ కార్డు ఇచ్చిండు, నేను కార్డు నాకు ఇంగ్లీష్ రాదు సార్. రానందు వల్ల జేబులో పెట్టుకున్నా, జేబులో పెట్టుకున్న తర్వాత పైన అది పోలీస్ స్టేషన్లో ఇచ్చిన సార్. సార్ అనండి ఇట్లా ఇట్లా ఫోన్లో పెద్ద ఫోన్లో ఇట్లా గెలిచి అరే వీడు ముందే వాడు డీకే అన్న వాళ్ళ మంచి అపోజిట్లో ఉన్న మనిషి నాకు ఇట్లా రెచ్చగొట్టినాడు నాకు తెలియదు. మరి ఈరోజు ఎందుకు నేను దరఖాస్తు పెట్టడానికి కోర్టుకి హైదరాబాద్ వచ్చినాను సార్. నాకు ఇట్లా సంపుతం పడుస్తామని వాళ్ళు నాకు చెప్పినారు, మళ్ళీ వాళ్ళే బెదిరిస్తున్నారు. పేరు విశ్వనాథ్ అందుకే హైదరాబాద్ వచ్చినాను సార్ నేను.